फिश करी कोसम नेने विधंगा मुंदुगा फिश तीसुकुन्नानंडि बागा साल्ट वाटर तो कड़गिन तर्वात दानि मैरिनेट चेसुकुन्नानु एंदुकंटे मैरिनेट चेयडं वल्ल कोंचेम साल्ट अंड कारं मुक्कलकु चाला बागा पडुतुंदन्नमाट सो मैरिनेशन कोसम नेनु इंदुलो कारं पसुपु उप्पु इंका कोंचेम ऑलिव ऑयल लेदा मीकु एदैना ऑयल अवेलेबल गा उंटे ऑयल नि वेसेसि कोंचेम सेपु ओक 20 मिनट्स वरकु मैरिनेट चेसुकोवच्चु कलिपेसि पक्कन पेट्टेयंडि 20 मिनट्स सरिपोतुंदि सो मुक्क की बागा पड़तुंदन्नमाट चेपल पुलुसु कोसम कावाल्सिन पदार्थालु आनियन नी ग्रेवी थिक्नेस कोसम कोंचेम सन्नगा कट चेसि पेट्टुकुन्नानंडि अलागे नार्मल पुलुसु कोसम आनियन्स इंका पच्चिमिरपकायलु कोत्तिमीर पुदीना तीसुकुन्नानंडि इंका कोंचेम चिंतपण्णु नानबेट्टि पेट्टुकुन्नानु अलागे कारं पसुपु जिंजर गार्लिक पेस्ट रुचिकि तगिनंत साल्ट इंका गरम मसाला కొంచెం జీలకర్ర అలాగే మసాలా దినుసులు దాల్చిన చెక్క లవంగాలు యాలకులు కూడా తీసుకున్నానండి ఇలా ఒక పాన్ తీసుకున్నామండి ఇందులో నేను ఏమ ఆయిల్ వేయలేదు ఓన్లీ డ్రై రోస్ట్ చేద్దాము ఆనియన్స్ వేసాను ఇప్పుడు ఇందులో జీలకర్ర వేసుకొని ఈ రెండింటిని కూడా డ్రై రోస్ట్ చేయాలండి ఈ విధంగా కలుపుతూ మొత్తంగా కూడా డ్రై రోస్ట్ చేసుకోండి ఆనియన్ కూడా బాగా కాలాలన్నమాట सो आधा ड्रई रोस्ट ड्रई रोस्ट अंडी सो ई विधा ड्रई रोस्ट तरह दी मिक् जार्ना दी ग्रैंड कोई वाटर याडू कच्चा पच्चा ग्रैंड विधा ग्रैंड सो इन चेपल पुलुसु कड़ाई तीसुकुन्नानु इंदो रे टेबल स्पून आई वेसान सो इप्ड मैं मसाला दिन्सुलु वेद्दाम वेड़ेपोयिन तर्वात दाल्चिन चेक्क इंका यालुकलु लवंगालु इवन्नी कूडा वेद्दामु आयिल वेडयाक यालुकलु लवंगालु दाल्चिन चेक्कतो पाटुगा ग्रीन चिल्ली इंका आनियन्स पसुपु कोद्दिगा उप्पु वेसी फ्राई चेद्दामंडी ओक निमिषं पाटु ఇందులో ఇప్పుడు ఒక టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందామండి పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకుందాము గార్లిక్ పేస్ట్ కూడా ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు ఇందులో కొత్తిమీర పుదీనా వేసుకుందాము ఒక నిమిషం పాటు దీన్ని కూడా మగ్గనిద్దామండి మూత పెట్టేసి ఒక నిమిషం పాటు కుక్ అవనివ్వండి నా జింజర్ గార్లిక్ పేస్ట్ అన్ని కూడా బాగా మగ్గిపోయాయండి సో ఇప్పుడు ఇందులో మనం మారినేట్ చేసుకున్నటువంటి ఫిష్ పీసెస్ వేద్దాము కొంచెం సేపు నేను కుక్ చేసే ముందు కొద్దిగా ఫ్రై చేస్తానండి ఇది ఆప్షనల్ ఇన్ కేస్ మీరు ఫ్రై చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు లేదా దీన్ని ఇగ్నోర్ కూడా చేయొచ్చుండి ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ ఈ ఆయిల్ ఇవన్నీ ఉన్నాయి కదా సో వీటన్నిటి కూడా కొంచెం ముక్కల మీద స్ప్రెడ్ చేద్దాము లిడ్ పెట్టేసి ఒక 1 నిమిషం పాటు కుక్ చేసుకుందామండి ఈ విధంగా 1 నిమిషం పాటు కుక్ చేసుకున్న తర్వాత ఇంతకు ముందు మనం గ్రైండ్ చేసుకున్న ఆనియన్ ఇంకా
జీలకర్ర పేస్ట్ ఉంది కదండి సో దాన్ని కొంచెం ఈ విధంగా వేసుకున్నాము ఇందులో సో ఇప్పుడు ఇందులో మీ పులుపుకి తగినట్టుగా చింతపండు పులుపు వేద్దామండి అలాగే గ్రేవీ కోసం కొంచెం వాటర్ కూడా పోస్తున్నాను ఇప్పుడు ఇందులో మీ స్పైస్ కి తగినట్టుగా కారం యాడ్ చేయండి అలాగే రుచి చూసుకొని కొంచెం ఉప్పు కూడా యాడ్ చేయండి ఇంకా ఇలా పీసెస్ వేసిన తర్వాత స్పూన్ తో కలపకూడదండి సో ఓన్లీ గిన్నెని ఈ విధంగా అనుకుంటూ కొంచెం కలుపుకోండి ఫిష్ ని ఈ విధంగా బౌల్ ని ఉప్పుతో మీరు ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఒకసారి ఉప్పు కారం కూడా సరి చూసుకోండి ఇన్ కేస్ మీకు ఎక్సెస్ కావాలనుకుంటే వేసుకోవచ్చు సో ఈ విధంగా లిడ్ పెట్టేసి మొత్తం ఫిష్ కూడా బాగా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకుందామండి ఐదు నుంచి ఆరు నిమిషాల లోపున ఫిష్ కర్రీ అయిపోయిందండి యాక్చువల్గా ఇది ఫిష్ ఉడకడానికి చాలా తక్కువ టైం తీసుకుంటుందన్నమాట సో ఇప్పుడు ఫిష్ ఉడకడం అయిపోయింది సో ఇందులో మనము హోమ్ మేడ్ గరం మసాలా యాడ్ చేసుకుందాము ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి ఈ మసాలా ఫ్లేవర్స్ అంతా కూడా ఫిష్కి బాగా పట్టేలాగా ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకుందాము ఆయిల్ కూడా బయటికి యూజ్ అయిందండి మన చేపల పులుసు తయారైపోయింది టేస్టీ అండ్ హెల్తీ చేపల పులుసు తయారైందండి ఇది వేడిగా కన్నా కూడా చల్లారిన తర్వాత ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్